నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈరోజు వార్తల్లోని ప్రధానాంశాలు. కళ్ళు గీత కార్మికులకు కోట్లాది రూపాయల రుణాలు. ఒక్క గుంటూరు జిల్లాకే 28 కోట్ల మంజూరు. కళ్ళు గీత కార్పొరేషన్ చైర్మన్ జేపీ గౌడ్ వెల్లడి. బాపట్లలో ఆకట్టుకున్న ఆనందలహరి. డ్యాన్సులతో అదరగొట్టిన గురుకుల అమ్మాయిలు. ప్రజాసేవలో రోటరీ కృషి అభినందనీయం. ముప్పల్లేని శేషగిరిరావు ప్రశంస. రోటరీ అధ్యక్ష కార్యదర్శులుగా బోయిన సుబ్బారావు, జిట్టా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం. విభజన హామీలపై కేంద్రం వైఖరి గర్హనీయం. బాపట్లలో మండిపడిన సిపిఎం. బాపట్లలో ఆనంద లహరి జరిగింది. ఉత్సాహంగా డాన్సులు వేసి అలరించారు. బాపట్ల పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆనంద లహరి కార్యక్రమం జరిగింది. గురుకుల పాఠశాల అమ్మాయిలు చక్కటి డాన్సులతో అలరించారు. మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి, ఇన్ఛార్జ్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా, మున్సిపల్ మేనేజర్ చంద్రమోహన్, డిఈ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను సన్మానించారు. అరే వచ్చిన మార్పులు మరిచేది నాకు ఈ క్వశ్చన్ మార్క్ అయితే నెక్స్ట్ ఏంటి ఈ గోల్ ఏంటి పనిచేశాను. దాని తర్వాత నేను అంచెలంచెలుగా మార్కాపురం, కందుకూరు, వెంకటగిరి, కావలి ఈ విధంగా మేనేజర్గా, అకౌంటెంట్గా, రెవెన్యూ ఆఫీసర్గా పనిచేసుకుంటూ నేను మొదటిసారిగా కడప జిల్లా రాజంపేటలో 2.5 సంవత్సరం కమిషనర్గా పనిచేశాను. అక్కడ 2 సార్లు కూడా ఆ 2 సంవత్సరాలు కూడా నేను ఉత్తమ కమిషనర్గా జిల్లా కలెక్టర్ గారి ద్వారా బహుమతులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కాపురంలో 2 సంవత్సరాలు 2 నెలలు చేశాను కమిషనర్గా. అక్కడ కూడా 2 సార్లు కూడా జిల్లా కలెక్టర్ గారి, అదేవిధంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో 8 అవార్డులు అందుకోవడం జరిగింది. సీఎం గారి చేతుల మీద కూడా అవార్డులు అందుకోవడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017లో ప్రకాశం జిల్లా, గుంటూరు మరియు నెల్లూరు 3 జిల్లాలకు సంబంధించినటువంటి అక్కడ బెస్ట్ మున్సిపల్ కమిషనర్గా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి కారణం ఏంటంటే మా పురపాలక సంఘ మున్సిపల్ మినిస్టర్ గారు, మా డైరెక్టర్ గారు మార్కాపురం మొత్తం కూడా డ్రోన్తో
ఎక్కడ కూడా ఒక చెత్త పేపర్ చూద్దామనే ఆలోచనతో చూసినప్పుడు ఎక్కడ కూడా ఒక పేపర్ కూడా కనబడ అన్ని మున్సిపాలిటీల్లో చూసిన తర్వాత బెస్ట్గా ఏదైతే ఉందో ఆ రోజు నేను అందులో ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా టాయిలెట్స్ కూడా విపరీతంగా అక్కడ ఉన్నటువంటి అందరు కూడా టాయిలెట్స్, ఎందుకంటే మార్కాపురం చాలా వెనుకబడినటువంటి ప్రాంతం, మార్కాపురం వాళ్ళు చాలామంది ఉన్నారు మన బాపట్లో, ముఖ్యంగా అక్కడ వాటర్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. 5 రోజులకోసారి 6 రోజులకోసారి వాటర్ ఇచ్చేవాళ్ళం. అలాంటిది రోజు మార్చి రోజు సాగర్ వాటర్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా డస్ట్బిన్స్ అనేది లేకుండా చాలా శుభ్రంగా టౌన్ అంతా కూడా నిర్వహించడం జరిగింది. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మనకు మంచి ఆనందం కలుగుతుంది. అదేవిధంగా నేను ఇక్కడ ఎందువల్ల అంటే నాకు ఆల్మోస్ట్ ఆల్ టౌన్లో 99% అందరూ సుపరిచితులే, అందరు తెలిసిన వారే. కానీ నేను ఈ శాఖలో అంటే మనం ఒక అధికారిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం వచ్చిన వాళ్ళకి న్యాయం చేకూర్చలేని పరిస్థితుల్లో ఉంటుంది. ఎందుకంటే మనం కఠినంగా ఉన్నప్పుడే కింద సిబ్బంది అందరూ కూడా వాళ్ళ యొక్క పనితీరులో మార్పు కానీ వాళ్ళు చేసే వినోదంలో కానీ ఉంటుంది. నేనైతే చాలా కఠినంగా ఉంటాను. ఫస్ట్ నుంచి కూడా అలవాటుతోనే ఈరోజు ఇన్ని అవార్డులు కూడా తీసుకోవడానికి కారణం మెయిన్ అదే. పని విషయంలో మాత్రం నేను అసలు ఎవరిని కూడా టాలిగేట్ చేయను, ఎందుకంటే బాగా పని చేయాలి, మన టౌన్ మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ పారిశుద్ధ్య విషయంలో కూడా నేను రావడంతో చూశాను, మార్పు చేశాను. 2-3 రోజుల్లోనే 1 వారంలోనే చాలా చక్కగా వాతావరణం తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా నీటి సమస్య కూడా ఉంది, వాటిని కూడా 1 వారం రోజుల్లోనే కంప్లీట్గా ఈరోజు మార్నింగ్ కూడా వెళ్ళి చూడటం జరిగింది. ఎందుకంటే సొంత నా ఊరు ఉన్నప్పుడు కూడా ఇక్కడ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. నేను చీరాల పురపాలక సంఘంలో 15 రోజులు అవుతుంది వచ్చి, అక్కడ కూడా వచ్చిన మరుక్షణమే పారిశుద్ధ్యం మీద మంచి దృష్టి పెట్టి, అదేవిధంగా చీరాల పురపాలక సంఘం 110 మున్సిపాలిటీలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు కార్యక్రమం జరుగుతుంది. 279 జీవో ప్రకారం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చీరాల పురపాలక సంఘంలో చేయటం జరుగుతుంది. ఇప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. గౌరవ మాకు ఆమంచి కృష్ణమోహన్ గారు వారు అన్ని కార్యక్రమాల్లో అభివృద్ధిలో ముందు దశలో ఉండి చీరాల పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ చిన్న సన్మానం చేసినందుకు నేను వాళ్ళందరూ కూడా ఆ బావదేవుని ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా ఉండాలి. అలాగే మన సంగీతం టీచర్ గారు రమాదేవి గారికి, ఆవిడ కూడా ఒక మహిళ, నేను కూడా ఒక మహిళను కాబట్టి ఆవిడ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఆవిడ శిష్యత్వంలో ఇంకా చాలామంది పిల్లల్ని సంగీతంలో తయారు చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇందాక దివ్య అనే పాప 2 పాటలు పాడింది చాలా చక్కగా. అదే మనం టీవీలో అయితే కొంత గ్యాప్తో పాడతారు, కానీ ఏకవేగంగా అమ్మాయి మరి ఊపిరి తీసుకోకుండా కూడా ఆ 2 పాటలు కూడా చక్కగా, అవి కూడా కష్టమైన పాటలు అన్నమాట. అలాంటి పాటలు పాడింది. అదే మనం పాడుతా దిగా చూస్తాం టీవీలో, కొంచెం గ్యాప్ ఉంటుంది, ఒక పల్లవో ఒక చరణమో పాడినాక కొంచెం మ్యూజిక్ అదంతా పెడతారు. కానీ ఇక్కడ అలాంటివి ఏమి లేకుండా మరి పాడటం కూడా ఆ అమ్మాయిని మనం అభినందించాలి. మరి ఈ పుర ప్రజలందరికీ కూడా ఆ భావదేవుని ఆశీస్సులతో పాటు మరి మీ అందరి ఆశీస్సులు కూడా ఆ పిల్లలకు ఇవ్వాలి. మరి అలాగే అసలు ముందు మా పురపాలక సంఘ ఆఫీసర్స్ కానీ మా సిబ్బందిని మెచ్చుకోవాలి. ఎందుకంటే వర్షం నిన్న రాత్రి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు రేపు ఆనందలహరిని, కానీ ఉదయం నుంచి కూడా ఒకటే వర్షం. ప్రోగ్రాం జరిగిద్దా లేదా నేను ఇందాక సాయంత్రం 6 గంటలకు కూడా ప్రోగ్రాం జరిగిద్దా లేదా అనుకున్నాను. వాళ్ళు ధైర్యం చేసి స్టేజీ కట్టి మరి వరుణదేవుడు కూడా ఖండించాడు. తప్పకుండా మా పురపాలక సంఘ ఆఫీసర్స్ని సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. మరి మీ అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా పురపాలక సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా అభినందనలు. వరి నారుమళ్ల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన వివరాలను కర్లపాలెం వ్యవసాయ అధికారి వాసంతి వివరించారు. కర్లపాలెం మండలంలో ఈ నారుమళ్ళు ఆల్రెడీ ఈ పొడి నారుమళ్ళు అనేవి వేస్తాం మొదలు పెట్టారండి. రైతు సోదరులందరూ దీనిలో గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు నారుమడి వేసే ముందులే దానికి తగిన మోతాదులో ఎరువుల్ని నేలకు అందించి నారుమడి వేస్తారు. పెంటపోగును అది కలిపేసి నారుమడి వేయడం అనేది జరుగుతుంది. తర్వాత దీనిలో ముఖ్యంగా మనం గమనించవలసింది జింక్, ఐరన్ లోపాలు అనేవి వస్తూ ఉంటాయి. మనకి జింక్ లోపం కనబడినప్పుడు మొక్కలు అనేవి ఎర్రగా మారి గిడసబారిపోయి ఉంటాయి, ఆకులు మనకి పెళుసుగా ఉంటాయి. అటువంటిది మనం గమనించినప్పుడు అది సరిగా ఎదుగుదల ఉండదు కాబట్టి దానికి పైపాటుగా చిలామెన్ జింక్ను అనేది మనము నారుమడి మీద స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అదే గనక మనము పాలిపోవడం, మొక్క తెల్లబారిపోవడం, పీలగా అయిపోవడం అలాంటివి గమనించినప్పుడు ఇది ఇనుము లోపంగా ఐరన్ లోపంగా గుర్తించి దానికి అన్నబేది నిమ్మ ఉప్పుని కలిపి
నారుమడిపై పిచికారీ చేయవలసి ఉంటుంది. ఈ రెండు ఈ విధంగా చేసినప్పుడు మనము నారుమడిని జింక్ మరియు ఐరన్ లోపాల నుంచి రక్షించుకోవడానికి మనము రక్షించుకోగలుగుతాం. మనకి అన్నబేది నిమ్మ ఉప్పు అన్ని చోట్ల మనకి సాధారణంగా దొరుకుతుంది. అది కనుక దొరకకపోతే కనుక ఫెర్రస్ సల్ఫేట్ అది కూడా ఎరువుల షాపుల్లో దొరుకుతుందండి. అది మనకి 200 గ్రాములు ఎకరాకి చొప్పున మనము పిచికారీ చేసేయచ్చు. తర్వాత మనకి ఈ జింక్ సల్ఫేట్ కూడా చిలామిన్ జింక్ లోపం నివారించుకోవడానికి చిలామిన్ జింక్ని కూడా మనము పైపాటుగా 200 గ్రాములు ఎకరాకి దాన్ని కూడా పిచికారీ రూపంలో మొక్కలకు అందించి ఈ జింక్ మరియు ఐరన్ రూపాల నుండి నారుమడిని రక్షించుకోవచ్చు. ప్రజా సేవలో రోటరీ క్లబ్ విశిష్టమైన సేవలు అందిస్తోందని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలేని శేషగిరిరావు అన్నారు. నూతన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. బాపట్ల రోటరీ క్లబ్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం బాపట్ల రోటరీ క్లబ్ లో నిర్వహించారు. రోటరీ అధ్యక్షులుగా బోయిన సుబ్బారావు, కార్యదర్శిగా జిట్టా శ్రీనివాసరావు, కోశాధికారిగా పవన్ నియమితులయ్యారు. రోటరీ పీడీజీగా కేపీ రంగారావు, రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఏ వెంకటేశ్వరరావు, హరిబాబు, జేవి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. రోటరీ ప్రెసిడెంట్గా గోవింద్ సుబ్బారావు గారు, సెక్రటరీగా జిట్టా శ్రీనివాసరావు, నేను ట్రెజరర్గా నాగవరపు పవన్ కుమార్, మరియు ఇతర బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, చైర్మన్స్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మా ఈ ఎన్నికకి తోడ్పడిన రోటరీ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ఈ సంవత్సరం కొత్త కొత్త ప్రోగ్రాములు చేస్తూ ప్రజలకు అందుబాటులో సేవా కార్యక్రమంలో ముందుంటామని ప్రమాణం చేస్తున్నాము. ఇంటర్నేషనల్ సంస్థ ఇది, రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల 3150 డిస్ట్రిక్ట్ కింద ఉంది. ఈ సంస్థలో ఈ సంవత్సరం బోయిన సుబ్బారావు గారు, జిట్టా శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉంటూ వాళ్ళు సేవా కార్యక్రమాలు ఇదివరకు చేసిన దానికన్నా ఎక్కువగా కార్యక్రమాలు చేసి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్లకు మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ప్రజల సహకారాన్ని కోరుతున్నాను. ఇన్స్పిరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ప్రెసిడెంట్ శేషగిరావు గారు, ఇండక్షన్ ఆఫీసర్గా మాజీ గవర్నర్ కేపీ రంగారావు గారు ఇక్కడ అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బోయిన సుబ్బారావు గారు ప్రెసిడెంట్గా, జిట్టా శ్రీనివాసరావు సెక్రటరీగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రోటరీ క్లబ్ ఎప్పటిలాగే అనేక కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా చేస్తుందని. కల్లుగీత కార్మికుల సంక్షేమానికి జిల్లాలో 28 కోట్ల మేర రుణాలను అందజేస్తున్నట్లు కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ జేపీ గౌడ్ అన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ విషయంలో ప్రత్యేకంగా నందిరాజ్ తోట గ్రామంలో, అదేవిధంగా నర్సాయిపాలెం, చెరువు జమ్ములపాలెం, కొండపాల వారిపాలెం గ్రామాలకు ఇచ్చేసినటువంటి చెక్స్, సీఎం రిలీఫ్ ఫండ్స్ కూడా ఇవ్వటం జరిగింది. దాని తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి దానిలో కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ముఖ్యంగా రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్లో ఈ బాపట్ల నియోజకవర్గంలో గీత కార్మికులు ఎవరైతే అప్లై చేసుకున్నారో, గౌడ కమ్యూనిటీ వాళ్ళు, ఆ గౌడ కమ్యూనిటీ వాళ్ళు కానివ్వండి, గీత కార్మికులు కానివ్వండి, వారికి అప్లై చేసుకునే వాళ్ళకి ఈ సంవత్సరం 2018-19 సంవత్సరం కింద MDOలకి, మున్సిపల్ కమిషనర్కి పంపించడం జరిగింది. బాపట్ల టౌన్లో 34 మందికి రుణాలు ఇచ్చేటట్టుగా, మనిషికి 100,000 రూపాయలు, 50,000 సబ్సిడీ, 50,000 లోను 34 మందికి పంపించడం జరిగింది. బాపట్ల మండలంలో దాదాపు 402 మందికి ఇవ్వటం కూడా జరుగుతుంది. ఆ 402లో నందిరాజ్ తోట, ముత్తాయిపాలెం, ఎద్దులపల్లి, అప్పికట్ల ఆ ఏరియాల్లో ఉన్నటువంటి వారికి అందరికి కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా కర్లపాలెం మండలంలో వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆ మండలానికి 100 మందికి, అదేవిధంగా పిట్లవారిపాలెం మండలంలో 100 మందికి మొత్తం 6,36,00,000 రూపాయలు బాపట్ల నియోజకవర్గానికి ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంలో 18-19 సంవత్సరం కింద గుంటూరు జిల్లాకి 28 కోట్ల రూపాయలు అలాట్మెంట్ చేసి, బాపట గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 10 మున్సిపాలిటీలు, 57 మండలాలు మొత్తం కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనిలో ఈ సంవత్సరం గ్రౌండింగ్ అయ్యే విధానంలో
లీడ్ బ్యాంక్ మేనేజర్ అయినటువంటి ఆంధ్ర బ్యాంకు వాళ్ళ ద్వారా బ్యాంకులకి ఎంపీడీఓలకి మున్సిపల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పరిశుభ్రేషణ గీత కార్మికులు గౌడ సంఘంలో ఉన్నటువంటి మహిళలందరికి కూడా పరిశుభ్రేషణ చేసి సంవత్సరం వచ్చేటట్టుగా రుణాలు పంపిణీ చేసేటట్టుగా కృషి చేస్తామని, ఏదైతే ఈ ఫండ్స్ 2019 మార్చి లోపల ఖర్చు పెట్టాలి, దీనిలో క్రెడిట్ క్యాంపులు కూడా జరిపించడం జరిగింది, త్వరలో బ్యాంకులకు ఇప్పించి తద్వారా గ్రౌండింగ్ అయ్యేటట్టుగా చూడటానికి వీలుండిద్దని ఈ సభాంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచన మీద నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2003లో ఉన్నటువంటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదరణ పథకం 1 తీసుకురావటం జరిగింది. మళ్ళా ఆదరణ 2 ఈ సంవత్సరము ప్రవేశపెట్టడం, దానిలో 750 కోట్ల రూపాయలు సబ్సిడీ మీద, 250 కోట్లు మార్జిన్ మనీ మీద, 90% ప్రభుత్వం ఇస్తుంది, 10% కాంట్రిబ్యూషను బెనిఫిషరీ కట్టుకుంటే వాటికి 4 లక్షల మందికి ఈ రాష్ట్రంలో బీసీలకు ఇవ్వాలనే తలంపుతోటి ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా 10,000, 20,000, 30,000, 40,000 దాకా పెంచడం కూడా జరిగింది. దీనిలో గీత కార్మికులు ప్రత్యేకంగా టీవీఎస్ ఎక్సెల్ 30,000 రూపాయలు సబ్సిడీలో 90%లో ఒక 3,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ కట్టుకుని, మిగతా బ్యాలెన్స్ 10,000 రూపాయలు కట్టుకుంటే 13,000 కట్టుకుంటే టీవీఎస్ ఎక్సెల్ కూడా ఇవ్వటం జరిగింది. అదే మహిళలు అయితే కుట్టు మిషన్ ఉందంటే ఎంబ్రాయిడరీ 30,000 రూపాయలు ఖరీదు ఉంటుంది, 3,000 వీళ్ళు కట్టుకుంటే 27,000 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం నుంచి వస్తుంది. అది వాళ్ళకు కావలసినటువంటి కుట్టు మిషన్లు కానీ గ్రైండర్స్ కానీ దానికి సంబంధించిన ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు మహిళలకు కానీ వీళ్ళకి కానీ నా ప్రభుత్వం ద్వారా 90% మార్జిన్ మనీ సబ్సిడీతో ఎత్తున్నారు. ఈ కాంట్రిబ్యూషన్ 10% బెనిఫిషరీ కట్టుకుంటే అది ఈ నెల 14 నుంచి 19 వరకు కూడా మండలాల వారీగా ఇంటర్వ్యూలు జరుగుతాయి, వాళ్ళు డేట్స్ ఇచ్చి గ్రామ సభల ద్వారా తెలియపరిచి సెలక్షన్స్ ఉంటాయి. ఈ బాపట నియోజకవర్గం అవ్వచ్చు, గుంటూరు జిల్లా కానీ, అవి గీత కార్మికులు రాష్ట్రం మొత్తంలో 30,000 మంది ఆన్లైన్ అయి ఉన్నారు. వారికి అందరికి కూడా ఈ 90% ద్వారా ప్రభుత్వం ద్వారా నిధులు, 10% వీళ్ళు కట్టుకుని ఆదరణ 11 ఉపయోగించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈ నెల 27 నుంచి 26 తారీఖు నుంచి వచ్చే నెల 4 తారీఖు వరకు కూడా మా కార్పొరేషన్ ద్వారా చైర్మన్గా నేను డైరెక్టర్లుగా బెల్లం ఉత్పత్తులు ఏ అయితే ఉంటాయో తాటి ద్వారా నేరాగానే ఉండి, అలాగే బెల్లం ఉత్పత్తులు తాటి బెల్లము, తాటి పంచదార, తాటి చాక్లెట్లు, అదేవిధంగా తాటి బుర్ర నుండి గుజ్జు తీసి తల్లి పాల కంటే ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ పిల్లలకి ఇవ్వడానికి పౌడర్ తయారు చేయటం, తాటి తేగల నుంచి నూడిల్స్ తయారు చేయటం, ఇవన్నీ కూడా ప్రొడక్టులు కేరళ, తమిళనాడు, కర్ణాటక, గోవా ఈ ఏరియాలో ఉన్నాయి. అదేవిధంగా వైన్ కూడా ఉంది గోవాలో. ఇవన్నీ ఫ్యాక్టరీస్ చూసి, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు చూసి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టాలని ఈ నెల 26 నుంచి వచ్చే నెల 4 వరకు కూడా ఈ 4 రాష్ట్రాల్లో తిరగటానికి మా చైర్మన్గా మా డైరెక్టర్లను అందరినీ కూడా మేమంతా కూడా పర్యవేక్షించి త్వరలో ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని కంబోడియాలో తాటి చెట్లు ప్రతి ఇంటికి కూడా 5 ఉంటాయి, ఆ చిన్న 6 అడుగుల ఎత్తులోనే ఉంటాయి, అవి ప్రతి ఇంటికి కూడా కళ్ళులాగా గీసి తాటి బెల్లం ఉత్పత్తి చేసి కార్పొరేషన్కి ఇస్తుంది. ఆ విధంగా పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో పెట్టాలనే నారా లోకేష్ గారు ఆదేశించడం జరిగింది, త్వరలో వాటిని కూడా తీసుకొస్తాం. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి తడ వరకు కూడా సముద్రం కరాకు 975 కిలోమీటర్లు ఉంది, ఆ 975 కిలోమీటర్లు 10 వరుసలు తాటి చెట్లు నాటిచ్చి గుంటలు తీసి బుర్రలు పెట్టి తాటి మొక్క 5 సంవత్సరాలు సంరక్షించు నరేగా స్కీమ్ కింద
కళ్ళు సొసైటీలు 4000 సొసైటీలు ఉన్నాయి, 106000 మంది ఉన్నారు. వారికి అందరికీ పని ఆహార పథకం కింద, నరేగా కింద అవన్నీ పెట్టి తాటి బుర్రలను నాటించడం 5 సంవత్సరాలు సంరక్షణ చేసినట్లయితే సముద్రం కరాకు విండు సైక్లోన్స్ రాకుండా ఆపటంగా ఉండుద్ది. తద్వారా గీత కార్మికులకు కూడా ఉపయోగపడింది పనికి ఆహార పథకం కింద. రేపు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని తాటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, తాటి బెల్లం కానీ, తాటి పంచదార, చాక్లెట్లు, ఈ నీరా కానివ్వండి, కూల్ డ్రింక్స్ లాగా, ఈ ప్రొడక్టులన్నీ కూడా రేపు ఉపయోగపడిద్ది అనే ఆలోచన మీద పంచాయతీరాజ్ శాఖ మధ్యలు నారా లోకేష్ గారు ఈ దాని విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శాంక్షన్ చేయటం జరిగింది. త్వరలో గీత కార్మికులకి మా ఒక్కొక్క సొసైటీకి 5 కిలోమీటర్లు వాళ్ళకి ఇచ్చి తద్వారా పెంచుతామని, ఈ విధంగా కళ్ళు గీత కార్మికుల్లో ఉన్నటువంటి గౌడ కమ్యూనిటీ, గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఈ 5 కులాల వాళ్ళు గౌడ కమ్యూనిటీలో ఈ రాష్ట్రంలో ఉన్నారు. చిత్తూరు ఏరియాలో కొబ్బరి కళ్ళు గీస్తూ ఉంటారు, ఈ ఆంధ్ర ఏరియాలో తాటి కళ్ళు గీస్తూ ఉంటారు, ఈత కళ్ళు కర్నూలు శ్రీకాకుళంలో ఈత కళ్ళు గీస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఈ బై ప్రొడక్ట్ ద్వారా తీసుకురావాలని, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి కృషి చేస్తూ మేము కూడా కష్టపడి చేస్తున్నాం. ఈ రుణాలు కూడా ప్రత్యేకంగా ఈ బాపట్ల నియోజకవర్గంలో 6,36,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వీటికి అందరికి కూడా గ్రౌండింగ్ అయ్యే విధానంలో గౌడ కమ్యూనిటీ అలాగే కళ్ళు సొసైటీ వాళ్ళందరూ కూడా కృషి చేయవలసిందిగా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌడ కమ్యూనిటీ అట్లాగే మహిళలందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కళ్ళపాలెం ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా శరద్ బాబు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎంపీడీఓ మస్తాన్ వలి శిక్షణ కోసం వెళ్లారు. కళ్ళపాలెం ఎంపీడీఓ వ్యవహారం తొలి నుండి ఒక స్పష్టత లేకుండా పోయింది. ఇక్కడ గత 4 ఏళ్లుగా పూర్తి స్థాయిలో ఎంపీడీఓగా బాధ్యతలు చేపట్టనే లేదు. కొత్తగా ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్న వారు సెలవుపై వెళ్లటం లేదా వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లటం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈఓపీఆర్డి పులి శరద్ బాబు ఇన్ఛార్జిగా ఆ బాధ్యతలను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఇటీవలే 4 రోజుల క్రితం కళ్ళపాలెం ఎంపీడీఓగా మస్తాన్ వలి నియమితులయ్యారు. ఇంతలోనే 6 నెలల శిక్షణ కోసం ఆయన్ని పంపిస్తూ జడ్పీసీఓగా ఉత్తర్వులను జారీ చేశారు. తిరిగి ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా శరద్ బాబు నియమితులయ్యారు. మళ్లీ తిరిగి 2019 సంవత్సరంలో కళ్ళపాలెం ఎంపీడీఓ మస్తాన్ వలి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. చంద్రన్న రైతు బీమాను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మెప్మా టీఎంసీ మేరీ జ్యోత్స్న విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన వివరాలను జ్యోత్స్న తెలియజేశారు. కార్యక్రమాలు చేసింది. అందులో భాగంగా ఇప్పుడు చంద్రన్న రైతు బీమా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఓన్లీ చంద్రన్న రైతు బీమాకి అర్హులైన వాళ్ళు సొంత పొలాలు కలిగి ఉండవచ్చు, లేదా కౌలు రైతులైనా కానీ ఈ చంద్రన్న బీమాలను నమోదు చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు వీళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మీరందరూ కూడా మెప్ ఆఫీస్ని సంప్రదించిన మేము ఆన్లైన్ చేయించడం జరుగుతుంది. ఈ రైతు బీమాలో ఆన్లైన్ చేయించుకునే వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. మామూలుగా చంద్రన్న బీమాకి ఎలా అయితే సహజ మనానికి 2 లక్షలు, యాక్సిడెంట్ ఎంతకి 5 లక్షలు ఇస్తారో అదేవిధంగా అన్నీ కూడా ఈ చంద్రన్న రైతు బీమాకి వర్తిస్తుంది. ఈ అందరూ కూడా పట్టణ ప్రజలందరూ దీన్ని గమనించుకొని రేపటి నుంచి మీరు మీ కార్డులతో, మీ ఆధార్ కార్డులతో, మీ రేషన్ కార్డులతో మెప్ ఆఫీస్ నందు సంప్రదించిన మీ అందరూ కూడా ఆన్లైన్ చేయించడం. విభజన హామీలపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ని వ్యతిరేకించాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసనని వ్యక్తం చేశారు. బాపట్లలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని సిపిఎం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోదర సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా గత 4 సంవత్సరాలుగా పంచాయతీ హోదా కోసం ఆందోళన చేస్తూ ఉన్నాం. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ప్రజలను మోసం చేసి ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజున కేంద్రం అంతకుముందు ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తూ ఉంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. కానీ ఈ రోజున టీడీపీ ప్రభుత్వము బీజేపీతో ఉన్న సఖ్యతని పెంచుకుని ఈ రోజున బయటకు వచ్చి మేమే ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పేసి నమ్మకలవటం అనేది చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఏంటంటే ప్రజలను మోసం చేసేదానికోసమే ఇవాళ 4 సంవత్సరాల పాటు మంత్రివర్గంలో ఉండి కేంద్ర ప్రభుత్వంలోనూ
పనిచేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక హోదా కోసం మేమే వీరులు అని చెప్పేసి బయటకు చేస్తూ ఉన్నారు. అంతకుముందు ప్రత్యేక హోదా కోసం పనిచేసినటువంటి వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. ఈరోజు సుప్రీంకోర్టు ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పేసి చెప్పినటువంటి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఈరోజు మేము ఇవ్వమని చెప్పేసి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం అనేటువంటి జరిగింది. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా బైక్ ఆందోళన చేయాలని చెప్పేసి పార్టీ పిలిపిస్తాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ఈరోజు ప్రధానాంశాలు మరొకసారి. కళ్ళు గీత కార్మికులకు కోట్లాది రూపాయల రుణాలు. ఒక్క గుంటూరు జిల్లాకే 28 కోట్ల మంజూరు. కళ్ళు గీత కార్పొరేషన్ చైర్మన్ జేపీ గౌడ్ వెల్లడి. బాపట్లలో ఆకట్టుకున్న ఆనందలహరి. డ్యాన్సులతో అదరగొట్టిన గురుకుల అమ్మాయిలు. ప్రజాసేవలో రోటరీ కృషి అభినందనీయం. ముప్పల్లేని శేషగిరిరావు ప్రశంస. రోటరీ అధ్యక్ష కార్యదర్శులుగా బోయిన సుబ్బారావు, జిట్టా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం. విభజన హామీలపై కేంద్రం వైఖరి గర్హనీయం. బాపట్లలో మండిపడిన సిపిఎం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.